వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్. ఎన్టీఆర్ నటించిన జయలౌకుస మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాకు యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ వారు. ఇప్పటికే సెన్సార్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని చెప్పడంతో చిత్ర యూనిట్తో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈలోపే దుబాయ్లో ఉండే ఫిల్మ్ క్రిటిక్, సెన్సార్ బోర్డు సభ్యుడు అయిన ఉమైర్ సంధు సినిమా రివ్యూ ఇచ్చేశాడు. జయలౌకుస మాస్ ఎంటర్టైనర్గా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంటుందని, మూడు పాత్రలో ఎన్టీఆర్ ఇరగదీశారని ఆయన ట్వీట్ చేశాడు. ఫస్ట్ కాపీని సెన్సార్ బోర్డు ఇప్పుడే చూసిందని, సినిమా బాగా వచ్చిందని, ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమన్నారు. నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఇంతవరకు చూడని ఎన్టీఆర్ను ఈ మూవీలో చూడబోతున్నారని, ఎన్టీఆర్ నటన, డ్యాన్సులు, యాక్షన్ ఓ రేంజ్లో ఉన్నాయని, ఈ చిత్రంలో ఎన్టీఆర్ను చూసిన తరువాత వేరే హీరో అభిమాని అయినా ఎన్టీఆర్కు ఫిదా కావాల్సిందే అని తేల్చేశాడు. బాబీ దర్శకత్వం కూడా అద్భుతంగా ఉందని, కోన వెంకట్ స్క్రిప్ట్ కూడా హైలైట్గా ఉందని, ఇలాంటి కథ ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో రాలేదని చెప్పుకొచ్చాడు. ఇక దేవిశ్రీ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నాడు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. చోటాకే నాయుడు కెమెరా పనితనం చాలా గొప్పగా ఉందని, ఎన్టీఆర్ను మూడ్ షేడ్స్లో అద్భుతంగా చూపించాడని, అలాగే లొకేషన్స్, హీరో హీరోయిన్లను చాలా గ్లామర్గా చూపించాడని తెలిపారు. కళ్యాణ్ రామ్ నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి, ఆయన పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుందన్నారు. మొత్తానికి ఉమర్స్ రివ్యూ నందమూరి అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. మరి ఈయన రివ్యూ ఎంతవరకు నిజమనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, సీ యూ అగైన్.